నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను హరిక. ముందుగా హెడ్ లైన్స్. తాజ్ అందాలను వీక్షించిన ట్రంప్ దంపతులు, భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమని వ్యాఖ్యలు. భారత్తో 21,000 కోట్ల రక్షణ ఒప్పందం. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు సాగిస్తామన్న ట్రంప్. నిరుపేదల జీవితాలలో మార్పు రావాలన్న సీఎం జగన్. చదువుల విప్లవం సృష్టిస్తామని స్పష్టీకరణ. రాజకీయ పరమైన ఆపేక్ష లేకుండా పట్టణాలు అభివృద్ధి. మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ వెల్లడి. మదనపల్లి బాలిక హత్య కేసులో సంచలన తీర్పు. దోషి మహమ్మద్ రఫీకి ఉరిశిక్ష ఖరారు చేసిన కోర్టు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఇండియాలో మరో దేశ అధ్యక్షుడు ఎవరికి లభించినంతటి అపూర్వమైన అద్భుతమైన ఘన స్వాగతం యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు లభించింది. అహ్మదాబాద్ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. ప్రధాని మోడీ స్వయంగా ట్రంప్ దంపతులకు స్వాగతం పలికారు. ఇరు దేశాధినేతలు శబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. అమెరికా భారత స్నేహం వెల్లు విరిసింది. 2 రోజుల భారత్ పర్యటన కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్కు చేరుకున్నారు. ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో పాటు త్రివిధ దళాల అధిపతులు ట్రంప్కు స్వాగతం పలికాయి. వీరితో పాటు గుజరాత్ సాంప్రదాయానికి చెందిన కళాకారులు సాంప్రదాయ వాయుద్యాలు వస్త్రాధరణతో ట్రంప్కు స్వాగతం పలికారు. సర్దార్ పటేల్ విమానాశ్రయం నుంచి శబర్మతి ఆశ్రయం వరకు డొనాల్డ్ ట్రంప్ దంపతులు రోడ్ షోలో పాల్గొన్నారు. లక్షలాది మంది జనం వీధుల వెంట ట్రంప్కు స్వాగతం పలికారు. రోడ్డు వెంట వేరువేరు రాష్ట్రాలకు చెందిన కళానృత్యాలను ఏర్పాటు చేసి సాంస్కృతిక భిన్నత్వాన్ని చాటారు. రోడ్లకు ఇరువైపులా యుఎస్, ఇండియా జాతీయ జెండాలు కూడా రెపరెపలాడాయి. సుమారు 22 కిలోమీటర్ల రోడ్ షో నిర్వహించారు. ఎయిర్పోర్ట్ నుంచి మోతేరా స్టేడియం వరకు 22 కిలోమీటర్ల మేర సాగే రోడ్ షోలో ఇరు దేశాధినేతలు పాల్గొన్నారు. ఇటు శబర్మతి ఆశ్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు సందర్శించారు. ఆశ్రమ విశిష్టత, గాంధీ అనుసరించిన జీవన విధానాన్ని ఈ సందర్భంగా ట్రంప్ దంపతులకు మోదీ వివరించారు. అనంతరం శబర్మతి ఆశ్రమంలోని సందర్శకుల పుస్తకంలో ట్రంప్ సందేశం రాసి సంతకం చేశారు. అద్భుతమైన ఆదిత్యానికి, ప్రియమిత్రుడు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలంటూ ట్రంప్ పుస్తకంలో పేర్కొన్నారు. గొప్ప స్నేహితుడైన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు, అద్భుతమైన సందర్శన ఇది అని పుస్తకంలో రాసుకొచ్చారు. అనంతరం శబర్మతి ఆశ్రమంలో ఉన్న 3 కోతుల బొమ్మలను ట్రంప్ దంపతులు చూసి ముచ్చటపడ్డారు. ఇదిలా ఉండగా భారత పర్యటనకు వచ్చిన ట్రంప్ బృందంలో ఇవాంకా ట్రంప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయ్య, అధ్యక్షుడు సలహాదారు అయిన ఇవాంకా ట్రంప్ రంగురంగుల పూల ప్రింట్లతో కూడిన మిడ్డీ డ్రెస్లో మెరిశారు. తన తండ్రితో పాటు యుఎస్ ఎయిర్ ఫోర్స్ A1 విమానంలో వచ్చిన ఇవాంకా వెంట ఆమె భర్త జారెడ్ కుష్నర్ కూడా ఉన్నారు. 2వసారి భారత పర్యటనకు వచ్చిన ఇవాంకాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కరచాలనమిచ్చి పలకరించారు.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు తాజ్ మహల్ ను సందర్శించారు. ఆగ్రా ఎయిర్పోర్ట్ లో సీఎం యోగి ఆదిత్యనాథ్ డొనాల్డ్ ట్రంప్ దంపతులను ఘనస్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి ట్రంప్ దంపతులు తాజ్ మహల్ కు చేరుకున్నారు. సందర్శకుల పుస్తకంలో ట్రంప్ దంపతులు తమ అభిప్రాయాలు రాశారు. తాజ్ మహల్ అందాలను వీక్షిస్తున్నారు. తాజ్ మహల్ విశిష్టతను ట్రంప్ దంపతులు ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. ట్రంప్ పర్యటన దృష్ట్యా సందర్శకులకు అనుమతి నిరాకరించారు. ట్రంప్ పర్యటన సందర్భంగా ఆగ్రాలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తానిప్పుడు యుద్ధం చేస్తుంది విపక్షాలతో కాదని, ఉన్మాదులు రాక్షస మూకలతో పోరాడుతున్నానని ఆవేశంగా వ్యాఖ్యానించారు ఏపీ సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయనగరం జిల్లాలో పర్యటించారు. ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి జగనన్న వసతి దీవెన పథకంను ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. బీసీలకు జనాభా తమాషా పద్దతిలో స్థానిక సంస్థలు సీట్లు పెంచాలని మేము ఆలోచన చేస్తుంటే అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్న వారిని ఏమనాలంటూ ప్రశ్నించారు. వసతి దీవెన పథకం గురించి ప్రస్తావించారు. ఆయన ఇంటర్ విద్య తర్వాత రష్యాలో 81% మంది విద్యార్థులు పై చదువులకు వెళ్తున్నారని, మన దేశంలో ఇంటర్ పూర్తయిన తర్వాత పై చదువుల కోసం వెళ్తున్న వారు 23% మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేశారు. డిగ్రీ పీజీ చదివే విద్యార్థులకు వసతి దీవెన పథకం ద్వారా 2 విడతలుగా 20,000 అందుతున్నాయన్నారు సీఎం. వసతి భోజనం ఖర్చుల కింద ఈ డబ్బును తల్లులకు అందిస్తామని వెల్లడించారు. ఒకటి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న ప్రతి పిల్లాడికి తోడుగా ఉండాలి అని అక్షరాల 42 లక్షల మంది తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి అక్షరాల 82 లక్షల మంది పిల్లలకు మేలు జరిగే విధంగా ఆ ప్రతి తల్లి అకౌంట్లోకి 15,000 రూపాయలు నేరుగా జమ చేసి 6,400 కోట్ల రూపాయలు ఆ పథకానికి ఖర్చు చేశాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి మీ అన్నలా మీ బిడ్డలా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. అక్షరాల 11,87,000 మంది పిల్లలకు ఈరోజు ఒక బటన్ నొక్కిన వెంటనే, ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక బటన్ నొక్కిన వెంటనే ఆ తల్లుల ఖాతాల్లోకి నేరుగా ఈరోజు ఇక్కడి నుంచే వసతి దీవెన అన్న పథకానికి సంవత్సరానికి 2.5 లక్షలు కన్నా తక్కువ ఆదాయం ఉన్న ప్రతి పేద రాజకీయ పరమైన అపేక్ష లేకుండా పట్టణాలు అభివృద్ధి చేసుకుందామన్నారు మంత్రి కేటీఆర్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వైట్ హౌస్ ఫంక్షన్ హాల్లో పట్టణ ప్రగతి ప్రారంభోత్సవ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలో 110 చెత్త సేకరణ ఆటోలను ప్రారంభించామని తెలిపారు కేటీఆర్. అదే మాదిరిగా మన స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు సోదరులు నరసింహులు గారు, అదే మన వైస్ చైర్మన్ గారు సోదరుడు గణేష్ గారు, మిత్రులు వెంకటేశ్వర రెడ్డి గారు, శివకుమార్ గారు కార్పొరేషన్ల చైర్మన్లు, గౌరవ జిల్లా కలెక్టర్ వెంకట్రావు గారు, డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసం విచ్చేసిన గౌరవనీయులు మరి మిత్రులు సత్యనారాయణ గారు, వేదిక పైనున్న గౌరవ అధికారులకి, వేదిక ముందున్న గౌరవ కౌన్సిలర్ మిత్రులకి, అదే రకంగా ఈరోజు వార్డుల నుంచి పాలమూరులోని పాలమూరు పట్టణంలోని 49 వార్డుల నుంచి ప్రతి వార్డుకు 60 మంది చొప్పున ఇటు మహిళల కమిటీ కానీ సీనియర్ సిటిజన్స్ కమిటీ కానీ, ఇద్దరు కూడా పైకి రండి అన్న దయచేసి, చిత్తరంజన్ దాస్ గారు, కిషారెడ్డి గారు ఇద్దరిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతాం. ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో ఎలాంటి రాజకీయపరమైన ఆపేక్ష కానీ రాజకీయపరమైన ఆలోచన కానీ లేకుండా రాష్ట్రం బాగుపడాలి అన్నప్పుడు పల్లెలు బాగుండాలి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ పట్టణంలో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ కలిసి పర్యటించారు. పట్టణంలోని పాత తోట రోడ్డులో కేటీఆర్ పాదయాత్ర చేశారు. పాదయాత్రలో భాగంగా ఒక ఇంటి ముందు అరుగుపై కూర్చున్న వృద్ధులతో కేటీఆర్ ముచ్చటించారు. సీఎం కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని వృద్ధులను అడిగి తెలుసుకున్నారు కేటీఆర్. స్థానికంగా ఉన్న సమస్యలపై కేటీఆర్ ఆరా తీశారు. ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం చాలా సంతోషమన్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మీదుగా వెళ్లే బైపాస్ సర్వీసులను ఆయన ప్రారంభించారు. గత ప్రభుత్వం ఆర్టీసీని నష్టంలోకి తీసుకొస్తే ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఆర్టీసీని లాభంలోకి తీసుకుని వస్తుందన్నారు ఆయన. ఆర్టీసీ కార్మిక కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో సంతోషంతో ఒక ఉద్యోగ భద్రతతో జీవిస్తూ ఉన్నారు. దాదాపుగా 53,000 మంది ఆర్టీసీ కార్మికుల యొక్క ఇతర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధమైనటువంటి లబ్ధి పొందుతూ ఉన్నారో అదే విధమైనటువంటి లబ్ధి రాక కష్టమైతే మిగిలినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగులకు వచ్చేది కాదు. అటువంటి సమయంలో మరి ఎన్నికల సమయంలోనూ పాదయాత్ర సమయంలోనూ మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చినటువంటి మాట ఎన్ని రాష్ట్రానికి సంబంధించి ఎన్ని ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నా కూడా ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాము. మీకు అందరికీ కూడా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు కలిగేటువంటి ప్రయోజనాలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు కూడా వర్తింపజేస్తాను అని ఇచ్చినటువంటి మాట ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటూ మరి ఆర్టీసీ చరిత్రలోని ఒక సువర్ణ అధ్యాయం కార్మికులకు ఉద్యోగస్తులకు అందరికీ కూడా వారి జీవితాల్లో వారందరికీ కూడా గత జనవరి నుండి కార్మిక నుంచి వారి జీవితాల్లో వెలుగులు నింపటం అంత మాత్రమే కాకుండా గత ఫిబ్రవరి నెల 1 నుండి రాష్ట్ర ప్రభుత్వ ట్రెజరీ నుంచి చిత్తూరు జిల్లాలో 6 బాలికపై అత్యాచారం హత్య కేసులో కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో దోషికి కోర్టు ఉరిశిక్ష విధించింది. చిత్తూరు న్యాయస్థానం దోషి మహమ్మద్ రఫీకి ఉరిశిక్ష విధించింది. గత నవంబర్ 6 6 బాలికపై క్లీనర్ అత్యాచారం చేసి హత్య చేశాడు. ఉరిశిక్ష తీర్పును హైకోర్టుకు పంపుతామని న్యాయమూర్తి తెలిపాడు. ఉరిశిక్ష తేదీని హైకోర్టు నిర్ణయిస్తుందని తెలిపారు. పాపని చంపిన వాళ్ళకి ఉరిశిక్ష ఇవ్వబడింది. పోలీసు వాళ్ళకి చెప్పినాము బాగా మాకు పోలీసు వాళ్ళు సహాయం చేసినారు. కోరటోళ్ళు బాగా మాకు న్యాయం చేసినారు. దాని వల్ల మాకు బాగా మనశ్శాంతి కాదు, మా పాపకి మనశ్శాంతి అనేది ఉండదు. ఇట్లాంటివి ఇంకా పిల్లలకి జరగకూడదు అని కోరుకుంటున్నాను. చంపిన వానికి ఉరిశిక్ష ఇవ్వబడింది, మా పాపకి మనశ్శాంతి అనేది ఉండాలని కోరుకుంటున్నాను. పోలీసులు పెళ్లికి వెళ్ళాము. పెళ్లికి తర్వాత పెళ్లికి ఇంటికి వస్తామని బయలుదేరే సమయంలో అతను అంతకుడు మా బాబుని చంపేసినాడు. అతనికి ఇవాళ కోర్టులో తీర్పు జరిగింది. ఉరిశిక్షను ఖరారు తెలిసింది. పోలీసులు మా ప్రభుత్వం బాగా సహకరించి పోలీసులు సహకరించి తీరు పడేట్లుగా చేసినట్టు అందుకని తెలిసింది. ఈ తీర్పు పట్ల మీరే ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారండి? మా సంతోషం కదా సార్. మాకు అనుకున్నారా? మేము అనుకున్నాము, మాకు మాకు జరిగింది, న్యాయం జరుగుతుంది అనుకున్నాము. అలాగే జరిగింది, న్యాయం జరిగింది. అతన్ని ఉరిశిక్ష ఇచ్చిన తర్వాత మాకు మనశ్శాంతిగా బాగుండాలి. న్యాయం జరుగుతుంది అని మేము అనుకున్నాము. మాకు న్యాయం జరిగింది, మాకు ఇప్పుడు మనశ్శాంతిగా ఉండాలి. చిత్తూరు జిల్లా 17వ డివిజన్లో ఎక్కడ తాగునీటి సమస్య లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు. అనంతరం నూతన తాగునీటి బోరును ఆయన ప్రారంభించారు. చిత్తూరు పట్టణానికి శాశ్వత నీటి సౌకర్యం కల్పించడానికి కండలేరు నుంచి నీటిని తీసుకొచ్చి ఎన్టీఆర్ జలాశయం ద్వారా నగర ప్రజలకు శుద్ది తాగునీరు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చందు, సచివాలయం సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. అందించే విధంగా
చిత్తూరు పట్టణానికి మేము తగిన చర్యలు కూడా తీసుకుంటున్నామనేసి కూడా తెలియజేస్తూ, ఇందులో ఏ ఎక్కడ కూడా కానీ నీటి ఇబ్బందులు ఏదైనా వస్తున్నా కూడా ఇప్పటికి కూడా ఒక 10-15 ట్యాంకర్లు పెట్టి ప్రైవేట్ ట్యాంకర్లు విరాళంగా దాతలు ముందుకు వచ్చి పెట్టడం జరిగింది. అందులో మా జేఎంసీ ట్రస్ట్ ద్వారా నుంచి కూడా ఒక 5 ట్రాక్టర్లు, అదేవిధంగా కొంతమంది వార్డు ఇన్ఛార్జ్లు కూడా ముందుకు రావడం, మున్సిపల్ ట్యాంకర్లు 1-4, మొత్తం 15-16 వెహికల్స్తో ఎక్కడైతే ఉన్నటువంటి ప్రజలు వారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు వారు మాతో మా ఇంజనీర్స్తో చర్చించి ఆయా కాలనీస్లో వాటర్ ప్రాబ్లమ్ని తీర్చడానికి టౌన్ పైన ఉన్నటువంటి అవగాహనతో మాకు సూచించారు. ఆ మేరకు సుమారుగా ఒక 10-12 ప్లేసెస్లో చీరాల మండలం గవినివారిపాలెం పంచాయతీ పరిధిలోని విజయలక్ష్మీపురం సముద్ర తీరానికి ఓ మందిరం కొట్టుకు వచ్చింది. అది వెదురు బొంగులతో కూడిన నాటుపడవపై ఉంది. సుమారు 10 అడుగుల ఎత్తున ఉన్న ఈ మందిరంలో గౌతమ బుద్ధుడి ఆకారంలో రాతితో తయారు చేసిన ఓ విగ్రహం ఉంది. విషయం తెలుసుకున్న స్థానికులు దీన్ని చూసేందుకు ఆసక్తి కనబర్చారు. అది రొమేనియా దేశానికి చెందుంటుందని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు పరిశీలనకు వస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో లబ్ధిదారులకు రేషన్, ఆరోగ్యశ్రీ, జగనన్న వసతి దీవెన కార్డులు పంపిణీ చేశారు డీసీసీపీ చైర్మన్ ఉదయ్ భాస్కర్. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ పలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో ధనలక్ష్మి, వైఎస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అధికారం చేపట్టి సుమారుగా 6 నెలలు గడుస్తా ఉంది. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, 4 మండలాల నుంచి వచ్చిన ప్రజలకు, మీడియా సోదరులకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నానమ్మా. ఈరోజు 2 కార్యక్రమాల నిమిత్త మార్పిడికి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది ఒకటి పరిస్థితులను చదివించలేక మా వాళ్ళు మ్యాన్ఫిన్ చేశారని చెప్పిన 10,000 శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞాన ప్రసన్నాంబ అమ్మవార్ల కళ్యాణం భక్తుల కనువిందు కలిగించింది. సకల దేవతాగణం ఆది దంపతుల పెళ్లి పెద్దలై కార్యాన్ని నెరవేర్చింది. మంగళ వాయిద్యాల హోరు వేద మంత్ర పఠనంతో దక్షిణ కైలాసం మారుమోగింది. శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆది దంపతుల కళ్యాణం కమనీయమైన లోక కళ్యాణ కారణమయ్యింది. జగత్కారకులైన పార్వతీ పరమేశ్వరుల వివాహ మహోత్సవంతో భక్తజనం పులకించిపోయింది. స్వామి ఆలయం నుంచి గురువారం రాత్రి 10 గంటల సమయంలో కళ్యాణ వేదికకు గజవాహనం ఎక్కి ఊరేగింపుగా బయలుదేరారు. ఆ వెనుకే అరుదించిన అమ్మవారు ఎదురెదురుగా నిలిచారు. ఇరువురి పెద్దల మధ్య పెళ్లి సంబంధానికి సంబంధించిన రాయబారాన్ని చండికేశ్వరుడు నడిపాడు. శివుని తరపు పెద్దలు పిల్లను ఇవ్వమంటూ అమ్మవారి పెద్దలను కోరడము, వారు కాదనడము ఇలా కొంతసేపు సాగింది. కాస్త దూరంగా నిలిచి జ్ఞాన ప్రసూనాంబ బెట్టు చేసింది. 5 మార్లు చండికేశ్వరుని రాయభారం నడిచింది. చివరకు ఏకముఖ బిల్వ పత్రాన్ని, రవంత విభూతిని మాత్రం కన్యాశులకంగా గ్రహించి జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు శ్రీకాళహస్తీశ్వరుణ్ణి వివాహమాడడానికి సిద్ధమయ్యింది. అగ్నిహోత్రం వెలిగింది, వేదఘోషలు మిన్నంటాయి, ప్రధానార్చకులు మంత్రపఠనం పవిత్రమై సాగింది. ప్రధాన పురోహితుని ద్వారా అమ్మ మెడలో స్వామివారు మంగళ సూత్రధారణ చేయడంతో ఆది దంపతుల కళ్యాణ మహోత్సవం ముగిసింది. ఇరువురు తలంబ్రాలు పోసుకున్నారు. 3 కోటి దేవతల ఆశీస్సులు కురిశాయి. నవనవోన్మేషమైన శివపార్వతుల కళ్యాణం చూడడానికి భక్తజనానికి 2 కళ్ళూ చాలలేదు. సిగ్గుల మొగ్గగా మారిన అమ్మవారు
రాజసం ఒలికిస్తూ టీవీగా నిలిచిన స్వామివారు ఏడడుగులు కలిసి నడిచారు. ఆది దంపతుల్లా వెలిశారు. ఉమాపార్వతి కళ్యాణాన్ని తిలకించి సకల లోకం పులకించి పరవశించింది. ఇదే ముహూర్తంగా భావించిన పలు జంటలు పెళ్లిళ్ళు చేసుకొని ఒకటయ్యాయి. చిత్తూరు జిల్లా నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ ఎన్పీఆర్ బిల్లులకు వ్యతిరేకంగా ముస్లింలు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ఆందోళనకు తెలుగుదేశం, ఏఐటీయూసీ, కాంగ్రెస్ పార్టీలు సంఘీభావం తెలిపాయి. అనంతరం నిరసనకారులు తక్షణమే సీఏఏ ఎన్పీఆర్ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇంతమంది భారతదేశ ప్రభుత్వం అవలంబిస్తున్న చట్టానికి కానీ, ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి సమాన హక్కు ఇచ్చి రాజ్యాంగం రాశారు. ఇవాళ భారతదేశంలో పుట్టామా లేదా అనేది ప్రతిపాదిక. చేస్తున్న పనులు మంచివి కాదు, దేశానికే మంచిది కాదు. నేతలు జగన్మోహన్ రెడ్డి నేతలు వైసీపీకి బిల్లు కానీ పార్లమెంట్లో ప్రవేశపెడితే వాళ్ళకి ఒక మాట కూడా చెప్పకుండా. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో వైసీపీ టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. వైసీపీ ఫ్లెక్సీల ముందు చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ ఫ్లెక్సీలు తొలగించకుంటే బాబు కాన్వైను అడ్డుకుంటామని జిల్లా వైసీపీ నాయకులు హెచ్చరించారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో రామలింగేశ్వర స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పార్వతి, గంగమ్మ సమేత రామలింగేశ్వర స్వామి వార్లకి ఆలయ నిర్వాహకులు భక్తులు పూజలు చేశారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి జనం భారీ గతారులు వచ్చారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా పట్టణ పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని అన్న క్యాంటీన్ దగ్గర పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన జరిపారు. అధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు ఆధ్వర్యంలో వంట వార్పు ద్వారా నిరసన వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఈ ఆందోళన నిర్వహించారు. బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి, అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద ముందుకు దిశతో ఏ విధంగా వ్యవహరిస్తున్నాడో మనమంతా కూడా టీవీల్లో పత్రికల్లో చూస్తున్నాం. భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మార్పు వస్తుంది అనుకున్నాం. ఈ ప్రభుత్వంలో మార్పు రాలా. అదేవిధంగా రాజధాని రైతాంగం 45 మంది చేరుకోవడం జరిగింది. వారి మీద మీరు ఎంపీలు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వ్యక్తులు కూడా ఈనాడు ప్రారంభించే పరిస్థితి. తాజ్ అందాలను వీక్షించిన ట్రంప్ దంపతులు భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమని వ్యాఖ్యలు. భారత్తో 21,000 కోట్ల రక్షణ ఒప్పందం. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు సాగిస్తామన్న ట్రంప్. నిరుపేదల జీవితాలలో మార్పు రావాలన్న సీఎం జగన్. చదువుల విప్లవం సృష్టిస్తామని స్పష్టీకరణ. రాజకీయపరమైన ఆపేక్ష లేకుండా పట్టణాల అభివృద్ధి. మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ వెల్లడి. దోషి మహమ్మద్ రఫీకి ఉరిశిక్ష ఖరారు చేసిన కోర్టు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.